కేటీఆర్ చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి పైన సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి రాజకీయ అరంగేట్రం ఏబీవీపీ నుంచే ప్రారంభమైందన్నారు తాను చనిపోయే సమయానికి తన మీద బీజేపీ జెండా ఉంటుందని మోదీకి మాట కూడా ఇచ్చారట అన్నారు కేటీఆర్ తనకు ఢిల్లీ నుంచి ఈ సమాచారం వచ్చిందన్నారు ఇది వాస్తవమా కాదా సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు కేటీఆర్ ఇక మరోవైపు చిట్చాట్లో చాట్ లో రుణమాఫీ ప్రస్తావించారు రుణమాఫీ ఎలా జరిగిందో క్షేత్రస్థాయి నుంచి వివరాలు సేకరిస్తామన్నారు ఎల్లుడి నుంచి గ్రామాల నుంచి వివరాలు సేకరిస్తామన్నారు ఆ డేటాను ప్రభుత్వానికి అందజేస్తామని అప్పటికే న్యాయం చేయకపోతే రుణమాఫీ పైన రైతుల పక్షాన పోరాటం చేస్తామన్నారు వ్యాఖ్యలకు సంబంధించిన అడిషనల్ డీటెయిల్స్ అందిస్తారు శ్రీకాంత్ అందుకే కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలను కూడా కేటీఆర్ చేశారని చెప్పుకోవచ్చు ప్రధానంగా ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందన్న చేసిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకొని కీలకమైన వ్యాఖ్యలు ఈరోజు కేటీఆర్ కూడా చేయడం జరిగింది అంటే కేటీఆర్ అసెంబ్లీలో అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కానీ బయట కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేస్తున్నప్పటికీ ప్రధాని మోడీకి సంబంధించి ప్రధాని మోడీ విమర్శలు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే తన రాజకీయ ప్రస్థానం విద్యార్థి దశ నుంచి ఏబీపీ నుంచి మొదలైందని చివరి నాటికి అంటే చనిపోయే నాటికి బీజేపీ జెండాతోనే చనిపోతా అని ప్రధాని మోడీకి హామీ ఇచ్చారని ఈ అంశం తనకు ఢిల్లీ ద్వారా సమాచారం వస్తుందని కేటీఆర్ వెల్లడించారు రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలను ప్రధాని మోడీకి చెప్పినంత కారణంగానే మోడీకి భయపడి బీజేపీపై ఎలాంటి విమర్శలను రేవంత్ చేయడం లేదన్న అభిప్రాయాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇవ్వాలన్న డిమాండ్ కూడా చేయడం జరిగింది అంటే గత కొన్ని రోజులుగా మూడు పార్టీలు అంటే రాష్ట్రంలో ప్రధానమైన కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు మూడు పార్టీలు కూడా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది బీజేపీ పార్టీ మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం అవుతుందని చెప్తుంది ఈ నేపథ్యంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు యొక్క ఆసక్తి రేపుతున్న వ్యాఖ్యలుగా మనం చెప్పుకోవచ్చు గత కొన్ని రోజులుగా ఈ వ్యాఖ్యలు చేస్తున్న అంటే ఇలాంటి వ్యాఖ్యలు నేతలంతా చేస్తున్న నేపథ్యంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతాలు అన్నది ఒక ఆసక్తి రేపుతున్న అంశంగా చెప్పుకోవచ్చు మరో ఆసక్తికరమైన వ్యాఖ్యలను కూడా కేటీఆర్ చేయడం జరిగింది ఈ నెల ఇరవై నాలుగవ తేదీన మహిళా కమిషన్ ముందు హాజరు కాబోతున్నానని కేటీఆర్ వెల్లడించారు గత తొమ్మిది నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నింటినీ మహిళా కమిషన్ ముందు పూర్తి నివేదికతో సమర్పిస్తానని పూర్తి మహిళలు మహిళలపై జరిగిన దాడులు అత్యాచారాలు హత్యలు వంటి అన్ని అంశాలను క్రోడీకరిస్తూ తొమ్మిది నెలల్లో పద్దెనిమిది వందల మంది మహిళలపై ఆ అత్యాచారాలు హత్యలు ఘటనలు చోటు చేసుకున్నాయని వీటన్నిటిని పొందుపరిచి తాను మహిళా కమిషన్కు నివేదిక ఇవ్వనున్నట్లు కేటీఆర్ వెల్లడించడం జరిగింది ఇందుకు సంబంధించి ఇరవై తేదీ ఉదయం పదకొండు గంటలకు మహిళా కమిషన్ ముందు హాజరవుతానని హాజరవడంతో పాటు తాను మహిళల గురించి యథాలాపంగా చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పినా మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని కేటీఆర్ తప్పుబట్టారు అయితే మహిళా కమిషన్ నోటీసులకు ఏమాత్రం వెనుకడుగు వేసేది లేదని తన వద్ద ఉన్న సమాచారం మొత్తం ఖచ్చితంగా ఇస్తారని కేటీఆర్ చెప్పుకొచ్చారు దీంతోపాటు సిద్దిపేటలో ప్రభుత్వ కార్యాలయంపై దాడి చేసిన ఎమ్మెల్యే కార్యాలయంపై దాడి చేసిన నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు సంధ్య అయితే ముఖ్యంగా రైతు రుణమాఫీకి సంబంధించి అటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ మధ్య వార్డ్ ఆఫ్ వార్ మనం చూస్తూనే ఉన్నాము దీనికి సంబంధించి ఏమైనా భవిష్యత్ కార్యాచరణ పైన క్లారిటీ ఇచ్చారా కేటీఆర్ రుణమాఫీపై ఎల్లుడి నుంచే గ్రామస్థాయిలో క్షేత్రస్థాయిలో రైతుల నుంచి పూర్తి స్థాయిలో వివరాలు తీసుకోవాలని పార్టీ నిర్ణయం తీసుకుందని చెప్పు చెప్పుకొచ్చారు ఈ మధ్యాహ్నం అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో తెలంగాణ భవన్లో కేటీఆర్ సమావేశమయ్యారు ఇందుకు సంబంధించి అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి రైతుల దగ్గర నుంచి పూర్తిస్థాయి సమాచారం సేకరి సేకరించడంతో పాటు రైతుల రుణమాఫీ ఎంత తీసుకున్నారు ఎంత రుణం జరిగింది అన్న వివరాలను పార్టీ ప్రత్యేకంగా రూపొందించిన ఒక డేటా షీట్ ఆధారంగా ఈ డేటా కలెక్ట్ చేస్తున్నట్టు చెప్పారు ఇందుకోసం పార్టీ రైతు బంధు సమితి గతంలో వేసిన కమిటీలను యాక్టివేట్ చేస్తామని ప్రాథమిక సహకార సంఘాల నేతలను కూడా ఇందులో భాగస్వామ్యం చేసి పూర్తి వివరాలను వారం రోజుల్లోపు సేకరించి ప్రభుత్వానికి సమర్పిస్తామని ముందుగా జిల్లా కలెక్టర్లకు సమాచారం ఇచ్చి తగిన సమయం కోసం వేచి చూస్తామని ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా రుణమాఫీకి సంబంధించి రైతులకు ఎంతమందికి రుణమాఫీ జరిగిందన్న అంశంపై పూర్తి నివేదిక ఇస్తామని అయితే ప్రభుత్వం నుంచి వచ్చే స్పందన తదుపరి కార్యాచరణను తాము సిద్ధం చేస్తామని చెప్పారు ప్రభుత్వం ఆశించిన స్థాయిలో స్పందించకపోతే ఖచ్చితంగా పోరాటం బాట పడతామని కేటీఆర్ వెల్లడించారు సంధ్య రైట్ శ్రీకాంత్